నిజం చెప్పాలంటే అంత దూరం నుంచి ఇక్కడికి పేషెంట్ని ఇలాంటి కండిషన్లు తీసుకురావటం చాలా రిస్క్. కానీ దేవుడి దయ వల్ల మీ అమ్మకేం కాలేదు. రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను, ప్రస్తుతానికి పర్లేదు. కానీ ఎప్పటికైనా ప్రమాదమే. అంటే ఏంటి డాక్టర్, మా అమ్మకి నయం అవ్వదా? తనకి హార్ట్లో ఒకటి రెండు చోట్ల క్లాట్స్ ఏర్పడ్డాయి. డాక్టర్ అమ్మ ఏటి అంటున్నారు, నా బురక ఏటి అక్కట్లేదు. అదే, మల్లికి గుండెలో రక్తనాణాలు రెండు చోట్ల పూడుకుపోయాయి. ఆపరేషన్ చేసి స్టంట్స్ వేయాలి, అప్పుడు గాని మల్లికి నయం కాదు. ఆపరేషన్కి ఎంత అవుద్ది? కాస్త ఎక్కువగానే ఖర్చవుతుంది. ఎంత? మినిమం 2 లక్షలు, ఇంకా ఎక్కువే కావచ్చు. మీకు వీలవుతుందా? లేకపోతే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారా? డబ్బు గురించి తమరు ఏట ఆలోచించకండి డాక్టర్ అమ్మా, ఎంత ఖర్చు అయినా భరిస్తాం. మాకు మా మల్లిని శ్యామంగా అప్పచెప్పండి సార్. ఇంకొకసారి ఆలోచించుకుని చెప్పండి, ఎందుకంటే ఇది కార్పొరేట్ హాస్పిటల్, ఇక్కడ ప్రతిదీ ఖర్చుతోనే ముడిపడి ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మాకదంతా తెలియదు, ఎంత డబ్బైనా ఎట్టడానికి మా గంగ మొగుడున్నాడు. మీరు మా మల్లికి నయం చేయాలి అంతే. అయితే సరే, ముందుగా కాస్త అడ్వాన్స్ కట్టండి, సాయంత్రం ఆపరేషన్కి ఏర్పాట్లు చేయిస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఆపరేషన్ ముందు గానీ తర్వాత గానీ మల్లిని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. తను దిగ్భ్రాంతికి లోనయ్యే విషయాలేవీ తనకి చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లిని షాక్ గురిచేసే ఏ వార్త అయినా తన చెవిన పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని నయం చేయగలం, కానీ రెండోసారి వస్తే మాత్రం పరిస్థితి మన చేయి దాటిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.